కాబట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ యాజమాన్యం తప్పు చేస్తే వాళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకొని వాళ్ళకి ఫెనాల్టీ వేసేసి ఫ్యాక్టరీని ప్రభుత్వ పరం చేసుకొని ప్రభుత్వం నడిపియాలని డిమాండ్ చేస్తా ఉన్నాం। ఒక దిక్కు ఫ్యాక్టరీ తాళమేస్తున్నారు, రెండో దిక్కు మీ ప్రైవేట్ యాజమాన్యానికి మీరు లాభం చేస్తున్నారు। దీంట్లో మతలబ ఏందో చెప్పాల్సిన అవసరం మరి జిల్లాల నుండి శాసన సభ్యులు చెప్తారా, పార్లమెంట్ సభ్యులు చెప్తారా, జిల్లా మంత్రి చెప్తారా, ముఖ్యమంత్రి గారు చెప్తారా? మరి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। ఒకవేళ ఇదే గనుక మీ నిర్ణయం అయితే షుగర్ ఫ్యాక్టరీ మీద పెద్ద గ్రామ గ్రామాన తిరిగి ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం। మల్లా షుగర్ ఫ్యాక్టరీ పునర్ప్రారంభించే వరకు తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది। అదే కాకుండా ఎన్సీఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీ కూడా మీరు తాళమేసి షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తలేరు। అంటే 9కి 9కి మీకు గెలిపించినందుక శాపం ఇది నిజామాబాద్ జిల్లా ప్రజలు। నిజామాబాద్ జిల్లాలో మరి ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా అండగా ఉంటూ ఈ ప్రభుత్వాన్ని మరి నిలదీస్తూ మరి ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించే విధంగా మరి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష పార్టీ మేము పనిచేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము।